సుందరి సదన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీ తయారు చేస్తున్నాను. అదేమిటంటే చింత చిగురు చిన్న చేపలు. చింత చిగురులో సి విటమిన్ ఉంటుంది, చిన్న చేపల్లో కాల్షియం ఉంటుంది. సో ఈరోజు మనం ఈ రెండు విటమిన్స్ తీసుకుంటున్నాము. చింత చిగురు చిన్న చేపలు కలిపి కూర కింద ఇగురు కింద తయారు చేస్తున్నాను నేను. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి ఇప్పుడు చూద్దాము. చిన్న చేపలు చింత చిగురు కూరకు కావాల్సిన పదార్థాలు, ముందుగా చేపలు తీసుకున్నాము. ఈ చేపలు నేను శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి చాలా ఫ్రెష్ చేపలు. ఇవి నేను కాలవలో పడుతుంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకున్న చేపలు. ఇవి కెనాల్లో పట్టిన చేపలు అన్నమాట. సో చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చింత చిగురు, ఇది ఈ సీజన్లో దొరుకుతుంది ఆకు. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. ఇది సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వర్షాకాలంలో ఎక్కువ చిగురులు ఇగుళ్ళ ఇట్లాగా చిగురులుగా ఉంటుంది. చింత చెట్టు యొక్క చిగురులు అన్నమాట ఇది. అందుకే చింత చిగురు ఇది మనం ఈ కాలంలో ఈ సీజన్లో తీసుకుంటే మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. సో నేను ఈ రెండు ఈ చింత చిగురును చాలా చేసుకోవచ్చు. ఈ రెసిపీ దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, పప్పుతో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చిన్ని చేపలతో కలిపి చేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతాకుని మనం క్లీన్ చేసుకుందాము. శుభ్రంగా ఇలా కాడలు ఉంటాయి, ఇలాంటి పొడుగు పొడుగు కాడలన్నీ తీసేసి ఆకుల్ని మనం ఉంచుకోవాలి. ఆల్రెడీ చేపలు క్లీన్ చేసేసాను, ఇప్పుడు చింతాకు కూడా క్లీన్ చేసుకుందాము. తర్వాత మిగతాది ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లోకి ఈ చేపలన్నీ వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకున్నాక ఒక స్పూన్ పసుపు వేద్దాం. తర్వాత కొద్దిగా ఉప్పు వేద్దాం. కళ్ళుప్పు, చేపల కూరకు ఎప్పుడు కళ్ళుప్పు అది గుర్తుంచుకోండి. ఈ క్రిస్టల్ సాల్ట్ కొనుక్కోండి, లేకపోతే ఇది కొనండి. మామూలు ఉప్పు మెత్తనుప్పు వాడొద్దు, ఇలాంటి కళ్ళుప్పు వాడదాం. టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా ఉండేటప్పుడు పాటించవలసినవన్నీ పాటిస్తే అప్పుడు ఆ కూర రుచిగా ఉంటుంది. ఒక స్పూను, రెండు స్పూన్లు వేస్తున్నాను కారం. కొంచెం చేపల కూర కారంగా ఉండాలి కదా. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసేసుకుందాం. ఇలా కలిపేసుకుని ముందు అన్ని చక్కగా అన్ని ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకొని ఓ పక్కన ఉంచుకుందాం. చింత చిగురు అంతేలాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా ఇవి కాళ్ళన్నీ తీసేసి చిగుర్లు తీసి దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని రోట్లో వేసి కొంచెం కచ్చాపచ్చా దంచుకుందాము. అన్నీ మిక్సీ చేయొద్దు, అన్నీ గ్రైండర్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగ అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, ఇలా కచ్చపచ్చ దంచుకుంటే సరిపోతుంది. చింత చిగురు ఇలాగ పేస్ట్ చేసి పెట్టుకున్నాను, దంచేసాము శుభ్రంగా. ఇది ఇలా పక్కన పెట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి, అల్లము వెల్లుల్లి, రెండు లవంగాలు, ఒక చెక్క, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని పేస్ట్ కింద చేసుకున్నాను. అది కూడా పక్కన పెట్టుకున్నాం. రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని పేస్ట్గా కూడా చేసుకుని వేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఇలాగా ఒక 5 పచ్చిమిర్చిని ఇలాగా చీలికలుగా చేసుకున్నాను. చేపల కూరకు ఎప్పుడు ఇలాగా పొడుగ్గానే చీలికలుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి, చిన్న ముక్కలుగా కొయ్యొద్దు. కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు స్టవ్ వెలిగించుకొని సరిపడినంత ఆయిల్ కూడా ఇందులో వేసేసాను. ఆయిల్ కాగాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేద్దాము.
ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినవి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్నాక చాలా ఫ్రెష్ కరివేపాకు, కరివేపాకు చెట్టు కూడా మా ఇంట్లో ఉంది. తర్వాత ఒక స్పూన్ నిండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, అది మిక్స్ చేసేద్దాం. అది కాసేపు ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాము. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయింది, ఇప్పుడు కొద్దిగా పసుపు అంటే ఈ ఉల్లిపాయలకు సరిపడినంత పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ మనం చేపలు మ్యారినేట్ చేసినప్పుడు వేసాను. తర్వాత ఈ ఉల్లిపాయలకు సరిపడినంత కొద్దిగా కారం ఇందులో వేస్తున్నా. అందులో వేసిన ఇందులో కూడా మనం వేసుకోవాలి ఉల్లిపాయలకు సరిపడినంత. ఇప్పుడు మనం చింత చిగురు ఇలాగ దంచి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాం. ఒక్కొక్కసేపు అలాగా మగ్గనిద్దాం, ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం వీటితో కూడా కలిపి. చక్క 2 మినిట్స్ అయిపోయింది, ఇది కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం ఈ చేపలో ఇందులో పెట్టుకుందాం. కాసేపు మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిద్దాం. ఇవి కొద్దిగా మగ్గింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఒకసారి అటు ఇటు తిప్పుకొని తర్వాత ఎలాగ తిప్పాం కదా, ఒకసారి ఇట్లా సెట్ చేసుకుందాము. ఇట్లా చేసుకున్నాక ఇవి చేపల కూరని ఎక్కువ తిప్పకూడదు, ఇప్పుడే తిప్పేసుకున్నాను. తర్వాత ఈ నీళ్ళు కొద్దిగా వాటర్ వేద్దాం. ఇది ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదు, చిన్న చేపలు కదా, అసలు ఫిషే తొందరగా కుక్ అయిపోద్ది, ఎందుకంటే ఆ మీట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పచ్చిమిర్చి, మనం చీలికలుగా పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా వేసుకుందాము. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా ఎప్పుడు కూరలో ఉడకనివ్వాలి. కొత్తిమీర కూడా వేసాను. ఒక్కసారి నేను పెట్టి ఒకసారి ఇలా తిప్పేసుకుందాం. ఇలా తిప్పుకున్నాక దాన్ని మూత పెట్టేసి కుక్క ఉందాం. చింత చిగురు చేపల కూర చేస్తున్నాను ఈరోజు. ఒకసారి మూత తీసి చూద్దాం. వావ్, మంచి స్మెల్ వస్తుంది, చక్కగా కుక్ అయిపోయింది. మనం ఇంకా దించేసుకోవచ్చు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర ఉంది కదా, కొంత ఉంచుకున్నాం కదా, అది పైన వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. చక్కగా ఇలాంటి రెసిపీని ఇలా రైనీ సీజన్లో ఎక్కువ వర్షాకాలం ఈ చింత చిగురు ఎక్కువ దొరుకుతుంది, అలాంటి టైంలో తీసుకొని మనం చింత చిగురుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చిరొయ్యలు, చింత చిగురు మటన్, చింత చిగురు పచ్చడి చేసుకోవచ్చు. ఇలాగ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేను ఇంకా వాటితో ఇంకా రెసిపీస్ చేసి చూపిస్తాను. ఇప్పటికి కర్రీ అయిపోయింది, మనం గబగబా వెళ్ళి ఈ కర్రీ యొక్క టేస్ట్ని చూసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గుమగుమలాడే చింత చిగురు చిన్న చేపల కూర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చింత చిగురులో సి విటమిన్ ఉంటుంది, వర్షాకాలంలో ఈ చింత చిగురు దొరుకుతుంది కాబట్టి మనం వర్షాకాలంలో దొరికే ఈ చింత చిగురుని మనం ఫుడ్ ఐటెంలో ఒక ఐటెంగా చేర్చుకోవాలి, ఎందుకంటే ఇందులో సి విటమిన్ ఉంటుంది.
సి విటమిన్ మన శరీరాలకు కావాలి కదా, కాబట్టి మనం హెల్దీగా ఉండాలంటే సి విటమిన్ కావాలి. కాబట్టి మనం సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ రూపంలో సి విటమిన్ తీసుకోకుండా ఇలా ఫుడ్ ఐటమ్స్లో మనం సి విటమిన్ తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. చింత చిగురు, అలాగే జాంకాయ, అలాగే సి విటమిన్ అన్న ఐటమ్స్ని అన్నింటినీ, ఫుడ్ ఐటమ్స్ని అన్నింటినీ మనం తీసుకోవాలి. సో వర్షాకాలంలో దొరికే ఈ చింత చిగురిని మనం తప్పకుండా రకరకాల టేస్ట్లుగా, నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్తో కలుపుకోవచ్చు, నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు పచ్చడి చేసుకోవచ్చు, కందిపప్పుతో తినవచ్చు, పప్పు చింత చిగురుతో తినవచ్చు. సో ఇంకా మన ఈ చిన్న చేపలు ఉన్నాయి కదా, ఈ చిన్న చేపలలో కాల్షియం ఉంటుంది. చేపల్లోనే అంటేనే అసలు చాలా బెస్ట్ ఫుడ్, అందులో చిన్న చేపలు అంటే ఇంకా మంచిది. కాబట్టి నేను ఈరోజు చింత చిగురు, చిన్న చేపలు, హెల్దీ ఫుడ్ చక్కటి రెసిపీని నేను ట్రై చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఫ్రెండ్స్, మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, కరోనా అంతటా కరోనా ఉంది, చాలా చోట్ల ఎక్కువైపోయింది కరోనా. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి, పని అవసరం ఉంటేనే బయటికి రండి, అవసరం లేకపోతే, పని లేకపోతే ఇంటిలోనే ఉండండి. తర్వాత ఒకవేళ బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్ పెట్టుకోండి, గ్లౌజెస్ వేసుకోండి, భౌతిక దూరాన్ని అందరూ పాటించండి, చక్కగా హెల్దీ ఫుడ్ని తినండి, చక్క ఇంట్లో ఉండి హెల్దీ ఫుడ్స్ని చేసుకొని, ఇలాగ విటమిన్స్ ఉన్న రెసిపీస్ని చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని ట్రై చేసి నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు కూడా పాటించండి. ఈ విషయాల్ని మీరు అందరూ జాగ్రత్తలో ఉంటున్నారు, మరొకసారి రిమైండ్ చేస్తున్నానంటే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.